హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్ ఫుడ్ సెవెన్ టుడే స్పెషల్ రెసిపీ గోదావళ్ల చేపల పులుసు దీన్ని ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లో ఏడు లవంగాలు మూడు యాలక్కాయలు దాల్చిన చెక్క అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ గసగసాలు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫిష్ కర్రీకి గసగసాలు చాలా టేస్ట్ని ఇస్తాయండి సోంపు కూడా మిస్ చేయకండి మసాలా తక్కువ వేసుకుంటే ఫిష్ కర్రీ టేస్ట్ బాగుంటుంది దాని ఫ్లేవర్ తెలుస్తుంది రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి టే టేస్ట్ బాగుంటుందండి గొజ్జు గొజ్జుగా గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని రెండు టేబుల్ స్పూన్లు వేసాను అసలు మిస్ చేయకండి ఇప్పుడు దీంట్లో మనం ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీలు గ్రై మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం కదండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం కడాయిలో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం మెంతులు పావు టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను రెండు పచ్చిమిర్చి కారం వేసుకుంటాం కాబట్టి మనం పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొద్దిగా వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం అండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న స్పైసెస్ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుందాం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది బాగా కుక్ అవుతుంది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను కారం సరిపడా వేస్తాను ఇది కారం కూడా సరిపడా ఉంటుంది దీనికి వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసేసుకుందాం అండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్ ఇందాక మిక్సీ జార్ తీసుకున్నాం కదండి దాంట్లో వాటర్ కడుక్కొని కొంచెం వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అండి పైకి ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఓకేనండి పైకి ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు అర గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అండి మసాలా ఎక్కువసేపు కుక్ అవ్వడం వల్ల కూర బాగుంటుంది ఇప్పుడు రెండు కేజీలు ఫిష్ అండి ఇది చూసారా ఫిష్ ఫ్రెష్ ఫ్రి ఫిష్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫిష్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల మంచిదండి బాగా బాగా కుక్ అవుతాయి అలాగే ముక్కలు కూడా విరిగిపోకుండా ఉంటాయి వీటిని ఇలాగ ఈ విధంగా పేర్చేసుకుందాం చూసారా ఈ విధంగా పేర్చుకుందామండి ఇప్పుడు వీటిని మనం టర్న్ చేసుకుందాం బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది బాగా కుక్ అవుతాయి అలాగే ఉప్పు కారం అవన్నీ కూడా ఫిష్ కర్రీకి బాగా పడతాయండి అందుకని పచ్చి మీద ఉన్నప్పుడే మనం టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి టర్న్ చేసుకున్న తర్వాత అస్సలు గరి పెట్టకూడదండి లేకపోతే ముక్కు విరిగిపోతుంది మిగి ఇప్పుడు దీంట్లో యాభై గ్రాముల చింతపండు గొజ్జును కూడా వేసుకుందాం చింతపండు పులుపు చూసి వేసుకోండి నేను సరిపడా చింతపండు గొజ్జుని వేసాను ఇప్పుడు వీటిని మనం అస్సలు ఇంకా మనం గరిట పెట్టకూడదండి గరిట పెడితే ముక్క విరిగిపోతుంది ఇలాగ క్లాత్తో ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది తిప్పుకుంటుంటే ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకుందామండి పది పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఓకేనండి ఇది కుక్ అయిపోయి ఉంటుంది చూద్దామండి ఇదిగోండి చూడండి పైకి ఇలా ఆయిల్ వచ్చి ముక్క అది కుక్ అయ్యి పైకి ఆయిల్ ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర మాత్రం అస్సలు మిస్ చేయకండి అంతేనండి చాలా ఈజీగా ఫిష్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్